ఊహించని ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే అదే విషయాన్ని తలుచుకుంటూ బాధపడితే క్షేత్రస్థాయిలో తమను తమ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఏమైపోతారు అనే అభిప్రాయానికి వచ్చారు అందుకే వెలుగు వైపు అడుగు వేయాలని నిర్ణయించారు వాస్తవానికి ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి అంత భారీ మెజార్టీ వచ్చే ఛాన్స్ లేదు టీడీపీ ఇంత ఘోరంగా ఓడిపోయే పరిస్థితి లేదు ఎక్కడో ఏదో జరిగింది అనేది ప్రతి టీడీపీ కార్యకర్త భావన అయితే గతం గతహ అన్నట్టు భవిష్యత్ వైపు సాగక తప్పనిసరి ఎందుకంటే నాలుగు రోజులు సైలెంట్ గా ఉన్నందుకే టీడీపీ నేతలపై వైసీపీ నేతలు ఎక్కడికక్కడ దాడులకు తెగబడుతున్నారు పైగా టీడీపీ నేతలే కొట్టారు అంటూ ఫేక్ కంప్లైంట్స్ ఇస్తున్నారు ఇంకా ఎన్నాళ్లు వీటిని ఆపాల్సిందే అని నిర్ణయించారు ఊరికే పార్టీ కార్యాలయంలో కూర్చొని మాటలు చెబితే సరిపోదని భావించారు అందుకే ప్రతి బాధిత కార్యకర్తను పలకరించాలని నిర్ణయించుకున్నారు అంటూ జనంలోకి వెళ్తున్నారు దాడులకు గురైన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించాలి అని నిర్ణయించుకున్నారు త్వరలో తేదీలను ఖరారు చేయనున్నారు గుంటూరులోని టీడీపీ కార్యాలయం నుంచి ఆయన పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడం ప్రారంభించారు పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల గురించి టీడీపీ నేతలు డీజేపీకి ఫిర్యాదు చేశారు డీజీపీ స్పందనను నేతలు చంద్రబాబుకు తెలియచేశారు టీడీపీ నేతల కంటే ముందే డీజీపీని ఆళ్ల రామకృష్ణారెడ్డి కలిసి టీడీపీ నేతలే దాడులు చేస్తున్నారు అని ఫిర్యాదు చేశారు దీనిపై నేతలు చంద్రబాబుకు వివరించారు మనం గెలిచినప్పుడు ధర్మాన్ని కాపాడామని చంద్రబాబు వ్యాఖ్యానించారు ఆరు నెలల సమయం ఇచ్చి నిర్మాణాత్మకంగా ఉండాలనుకున్నాం కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు కుప్పం పర్యటన తర్వాత బాధిత కుటుంబాలకు బాబు పరామర్శ ఉంటుందని నేతలు తెలిపారు ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించారు